1000 కోట్లు దాటితే ఆ రోజు మేము చెప్పాం 1000 కోట్లు అని. ఈరోజు 1000 కోట్లు దాటిచ్చావు, మా మాట మీద మేము నిలబడ్డాం, మేము నిజాయితీ పర్లమని 1001 కోటికి నువ్వు పాట పాడిచ్చున్నట్లయితే నీకు సలాం చేస్తుండవని నడి రోడ్డు మీద. నువ్వు ఎక్కడ నీ లోటస్ పాండ్కి వచ్చి నీకు సలాం చేస్తుండవని, ఎస్ నువ్వు మాట నిలబెట్టుకున్నావయ్యా జగన్మోహన్ రెడ్డి శబాస్ అని ఉండేవాడిని. 60 కోట్లేంటే మీ వాడు ఉన్నాడు కదా ఆర్కే, ఏం చేస్తున్నావు ఆర్కే, గాడిదకి పళ్ళుతో అవుతున్నావా, నువ్వు అక్కడే ఉన్నావుగా, ఏం చేస్తున్నావు, ఎన్ని ప్రకల్పాలు పలికినావు, కోర్టుల సమయాన్ని ఎంత వృధా చేస్తున్నావు, చెంగు చెంగుని దూకేవాడి, మాట మాట్లాడితే ఢిల్లీ వెళ్ళేవాడి, ఏమి సాధించినావు నువ్వు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద బురద చల్లాలనుకున్నావు, 1000 కోట్లు కట్టమని నేను అడుగుతున్నా. ఈ రియాక్షన్లో 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వాన్ని కట్టి మీరు తీసుకోండి, మీకు దమ్ముంటే, మీకు నిజాయితీ ఉంటే, దద్దమ్మలాగా సన్యాసుల్లాగా దొంగల్లాగా ఆక్షన్లో నుంచి పారిపోయిన మీరు, ఆక్షన్లో నుంచి తోక ముడిచిన మీరు, 60 కోట్లకే పలాయనం చిత్తగించిన మీరు 1000 కోట్లను చెప్పినందుకు చంద్రబాబు నాయుడు గారికి ఓపెన్గా క్షమాపణ చెప్పగలమని నేను డిమాండ్ చేస్తున్నా. క్షమాపణ చెప్పండి, అయ్యా తప్పైపోయింది, ఆ భూముల విలువ 1000 కోట్ల రూపాయలని మేము తప్పు మాట్లాడాము, మమ్మల్ని క్షమించండి. మీ వల్ల మీరు రియాక్షన్కి ఆర్డర్ చేయటం వల్ల 60 కోట్లకైనా వెళ్ళిందని చెప్పి ఆయనకి క్షమాపణ చెప్పమని చెప్పి కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన ఎవరో పార్థ సారథి ఏం మాట్లాడుతున్నాడని ఆయన ఆయన విజయం అంటే ఏం విజయం అయ్యా, 1000 కోట్లు దాటి 1001 కోటి వస్తే ఎస్ నీ విజయం, కనీసం 900 కోట్లు నీ విజయం, 60 కోట్ల ఎక్కడన్నా వస్తుంది. ఒక ఆక్షన్ వేసిన బిల్డింగ్ని మరలా ఒక సంవత్సరం తర్వాత ఆక్షన్ వేస్తే డెఫినెట్గా 10-20% పెరుగుతుంది. అంతకంటే ఏం సాధించారు మీరు, చంద్రబాబు నాయుడు గారిని అల్లరి చేయాలనుకున్నారు, ఆయన ప్రభుత్వం మీద బురద చల్లాలనుకో, తప్పితే సాధించింది ఏమి లేదు. ఇది చంద్రబాబు గారి నిజాయితీ పరిపాలనకు ఇదొక రుజువు, చంద్రబాబు నాయుడు గారి నిజాయితీకి ఇదొక ప్రబల తార్కాణం అని చెప్పి కూడా తెలియచేస్తూ ఎప్పటికైనా ఇటువంటి గోబెల్స్ ప్రచారం మానేయండి. మీరు నేను అడుగుతున్నా, మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో 3600 కోట్ల రూపాయలు ఖరీదయ్యే భూమిని బ్రాండ్స్ కంపెనీకి ఎకరానికి రూపాయి అంట రేటు ఎవరైనా ఇస్తారండి, మీ నాన్న తప్ప భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎవడో ఎకరం రూపాయికి 3600 కోట్లు రావాలి ఆ ట్రాన్సాక్షన్లో ఎకరం రూపాయికి ఇచ్చావు. హిందూటెక్ 1000 కోట్ల విలువైన 250 ఎకరాలు 50 కోట్లకే ఇచ్చావు. ఎక్కడ 1000 కోట్లు, ఎక్కడ 50 కోట్లు. ఆ రోజున రియాక్షన్కి వెళ్ళమన్నాం, ఆ రోజున పునరాలోచన చేయమన్నాం. నెల్లూరులో 300 కోట్లు విలువ చేసే 70 ఎకరాలు 20 కోట్లకే ఇచ్చావు. 300 కోట్లు ఎక్కడ, 20, వీటన్నిటిని మేము పోరాటం చేసాం. ఎక్కడైనా మీ నాన్న రీఎగ్జామిన్ చేశాడా, అయ్యో ప్రభుత్వం ధనం వృధా అవుతుంది, దీన్ని వెరిఫై చేయాలి, పునరాలోచన చేయాలని చంద్రబాబు గారు ఏ రకంగా సదావర్తి భూముల్లో రియాక్షన్కి వెళ్ళారో ఆ రకంగా వెళ్ళారా? అవినీతి పరుడు మీ నాన్న, అవినీతి సామ్రాట్ నువ్వు, అవినీతి పార్టీ మీది. ఈ రకంగా 1000 కోట్లు ఉంటే నువ్వు నీళ్లున్నాయంటే అక్కడ ఒక చుక్క కూడా ఉండదు, తడి కూడా ఉండదు. అటువంటి నీవు చంద్రబాబు గారి గురించి మాట్లాడటం తగదు. ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీరు ఈ రకంగా అబాసు పాలు చేయాలని ప్రయత్నం చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పండి. ఈ సదావర్తి భూముల్లో 60 కోట్ల 30 లక్షలు రావటం ఇది ప్రజా విజయం, తెలుగుదేశ ప్రభుత్వ విజయం, చంద్రబాబు విజయం అని చెప్పి తెలియచేస్తున్నాం. 1000 కోట్ల రూపాయలు విలువ చేస్తుంది, నేను పాల్గొంటానని ఆయన ఎమ్మెల్యే గారు ఆర్కే గారు చెప్పడం జరిగింది. దాని మీద కోర్టులో ఆయన డిపాజిట్ చేయమని అడిగింది కోర్టులో, 22 కోట్ల 50 లక్షలకి 5 కోట్లు యాడ్ చేసి 27 కోట్ల 50 లక్షలు అక్కడ ఉంది కోర్టు. అక్కడే తప్పటడిగి వేసినాడు ఆర్కే గారు, 1000 కోట్ల విలువ చేసే ఈ భూములకి 27 కోట్ల రూపాయలు ఆయన అక్కడ చేసినారు, అది కూడా ఓకే. ఈ రోజున ఆక్షన్ జరిగింది, ఎలా జరిగింది,
కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిర్ణయం తీసుకొని సీనియర్ అధికారులందరినీ కూడా ఆక్షన్ల దగ్గర కూర్చోమని చెప్పి ఆక్షన్ చేయటం జరిగింది. ఈ ఆర్కే కూడా ఆక్షన్లో పాల్గొన్నాడు. ఐ కేమ్ టు నౌ చాలామంది ఆక్షన్, దట్ వాజ్ ఓపెన్ ఆక్షన్, ఆక్షన్లో పాల్గొన్నారు. యాక్షన్లో పాల్గొంటే 60 కోట్ల 30 లక్షల రూపాయలకి పాట కొట్టేశారండి. మీరు అక్కడే ఉన్నారు ఆర్కే గారు, ఇక్కడ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోబెల్స్ ప్రచారం, ఈ దగ ఈ మోసం గమనించాలి. ఇక్కడే 60 కోట్ల రూపాయలకి ఒకటోసారి రెండవసారి మూడవసారి అంటారు కదండి ఆర్కే గారు, వైఆర్ కెప్ట్ క్వైట్. 1000 కోట్ల రూపాయల ఆస్తి విలువది, నీవెందుకు పాట పాడలేదు, నువ్వు ఎందుకు ఆ విలువ పెంచలేదు? 60 కోట్ల రూపాయల 30 లక్షల రూపాయలకి కొట్టివేస్తుంటే వైఆర్ కెప్ట్ క్వైట్. ఇది మోసం మాటలు కాదా, అబద్ధం మాటలు కాదా, గోబెల్స్ ప్రచారం కాదా? ఆ ఆస్తుల విలువ 1000 కోట్ల రూపాయలు అన్నావు నువ్వు, ఆ భూముల విలువ 1000 కోట్ల రూపాయలు అన్నావు నువ్వు, 1000 కోట్ల రూపాయలు అన్న నీవు ఆ వేలం పాట నుంచి ఎందుకు పలాయనం చిత్తగించావు 60 కోట్ల దగ్గరే? నువ్వు 999 కోట్ల దాకా వచ్చానండి, ఆ 1 కోటి నా దగ్గర లేదు పారిపోయానంటే దెర్ ఇస్ అ మీనింగ్. నీ దగా కోరుతనం, మీ నాయకుడి దగా కోరుతనం, మీ విషపు ప్రచారం చంద్రబాబు నాయుడు గారి మీద, ఆయన కుటుంబం మీద, ఆయన ప్రభుత్వం మీద ఎంత దుర్మార్గపు ప్రచారం చేస్తున్నారు. 60 కోట్ల రూపాయలకి పాట ఆగిపోతూ ఉంటే వాట్ యు ఆర్ డూయింగ్, ఏం చేస్తున్నారు మీరు? ఎందుకు మీరు దాన్ని 999కి 1000 కోట్లు దాటించలేదు? మీరు మీ నాయకుడు ఏం చేస్తున్నాడో నిద్రపోతున్నాడా? 60 కోట్ల దగ్గర ఆగుతుంటే ఏమి చేస్తున్నావయ్యా, ఏమి లెక్క పెడుతున్నావు నువ్వు అని చెప్పి కూడా ఆర్కే గారిని నేను అడుగుతూ ఉన్నా, ఎందుకు పలాయనం చిత్తగించావు? ఈరోజున 60 కోట్లు వచ్చిందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి విజయం, నీ విజయం కాదు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. నువ్వు సొంతగా నీ చంపలు వాయించుకుంటే కుదరదు, ఇక్కడ ప్రభుత్వం నీ చంపలు వాయించింది. రియాక్షన్కి వెళ్ళింది ప్రభుత్వం షంషేర్గా, ఎస్ రియాక్షన్కి వెళ్తాం, 1000 కోట్లు పట్టరండి అన్నారు. 1000 కోట్లు కాదు, 900 కోట్లు, 800 కోట్లు, 700 కోట్లు. ఏమైందయ్యా మీ మాట, ఏమైంది? 60 కోట్ల దగ్గర ఆగితే నువ్వేం చేస్తున్నావు అంటున్నా. లండన్లో ఉంది, నువ్వు డైరెక్షన్ ఇవ్వలేవా? పాడండి రా, మన దొంగ సొమ్ము నుంచి కావాలంటే 1000 కోట్లు నేను ఇస్తాను అనొచ్చు కదా నువ్వు. ఆ 1000 కోట్లు రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడే కదా. 60 కోట్ల దగ్గర ఈ పాట ఆగిపోతుంటే చోద్యం చూస్తూ ఉన్న ఓ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఇది మీ విజయం ఎలా అవుతుందన్న? 1000 కోట్లు దాటిస్తే నేను కూడా మీకు సలాం చేసేవాడిని.